2011లో పార్టీ ఆవిర్భావమైంది. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు ముఖ్య అధ్యక్షుడిగా కొనసాగుతూ వస్తున్నారు. మీ ఆదేశాల మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాను. పార్టీ బలోపేతానికి నా ముందు కృషి చేశాను. మీ ఓదార్పు యాత్ర మొదలుకొని మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలో నేను ప్రత్యక్షంగా పాల్గొని జిల్లా నుండి వైఎస్ఆర్ నిర్మాణం తీసుకురావడంలో చిత్తశుద్ధి అంకిత భావంతో చేశాను. అందుకు కూడా ప్రత్యేకంగా మీరు నాకు 3 సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం అవకాశం కల్పించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుజ శిష్యుడిగా విలువలు విశ్వసనీయత కూడిన రాజకీయాల్లో నాణ్యత వ్యక్తిని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను. ఆయన మరణం నాటి అందరూ రాజకీయ నాయకులను చేకట్టడం చెప్పేసింది. ఆయన ఆశయాలను మీరు కొనసాగిస్తారని నమ్మి మీతో ప్రయాణం మొదలుపెట్టాను. కానీ ప్రతిసారి నాకు అన్యాయం జరుగుతుంది. అయినా రాజశేఖర గారి గమనంలో ఉంచుకొని భరించాను. కానీ చివరికి పార్టీలో సరియైన గుర్తింపు కూడా దక్కని పరిస్థితి చూశాను. ఇది నా మనసును మరింతగా కలతవేసింది. ఈ పరిస్థితుల్లో పార్టీలో ఇవ్వడలేని పరిస్థితి ఏర్పడింది. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్న నా రాజకీయ గురువు రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి నాకు ఆదర్శం. అందుకే ఆత్మాభిమానాన్ని కాపాడు కోసం తప్పని పరిస్థితుల్లో పార్టీని విడాల్సి వస్తుంది. ధన్యవాదాలతో సామాన్య హృదయమాన.